నమస్తే, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం షురువైందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. 15 రోజుల అమెరికా సౌత్ కొరియా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. హైకమాండ్ పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఇతరత్ర అంశాలు చర్చకు రానున్నాయి. పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా జరగబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునే విధంగా ఆయన హైకమాండ్ అంటే పర్మిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతూనే ఉంది. ఇప్పటికే హైకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కేటీఆర్ ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కూడా ఆయన ధీమాతో ఉన్నారు. న్యాయ నిపుణులు, న్యాయ కోవిలతో ఇటీవల ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు. హైకోర్టులో కనుక వ్యతిరేక తీర్పు వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో న్యాయ నిపుణులతో వాళ్ళు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. సో ఇదంతా ఇలా ఉన్నప్పటికీ మరికొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న కండిషన్ను వాళ్ళ ముందు పెడుతున్నారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి సుముఖంగా లేరన్న వార్తలు గతంలో వినిపించాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే గతంలో కూడా టీడీపీలో కలిసి బీఆర్ఎస్లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లేవని కూడా ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పష్టం చేశారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డికి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన ఎంట్రీను రేవంత్ రెడ్డి వర్గం అడ్డుకుంటుందన్నది కూడా సీనియర్ నేతలు చెబుతున్నటువంటి మాట. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలోచన మరోలా కనిపిస్తుంది. ఆయన గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ వాడి వేడి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎందుకంటే ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ, మరోవైపు అంటే ఇటు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నడిచినటువంటి సందర్భంలో గతంలో ప్రతిపక్ష సభ్యులపై ఒంటికాలుపై లేచేటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైలెంట్గా ఉండడమే పెద్ద చర్చకు దారితీసింది. ఆయనే మరోవైపు నుంచి కాంగ్రెస్లోకి తన ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా కనిపిస్తుంది. తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. అఖిలేష్ యాదవ్తో ఇప్పటికే రాయబారాలు కూడా నడిపినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం, ఆయనకు ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రియారిటీ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దీంతో అఖిలేష్ యాదవ్ను రంగంలో దింపి తన పని సులువు చేసుకోవాలని కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ భావిస్తున్నారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చు అన్నది కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చేర్చుకోవడానికే ఇష్టపడని సందర్భంలో ఆయన తీసుకొచ్చి తన కేబినెట్లో మంత్రిగా చేయడం అనేది తనకు ఇబ్బందికరంగా జరిగేటువంటి పరిణామంగా ఆయన భావిస్తుంటారు. దట్టు ఇప్పటికీ డిస్క్వాలిఫై వేటు అందరి ఎమ్మెల్యేలపై, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేలాడుతుంది. కాబట్టి ఒకవేళ ఈయన తీసుకువచ్చి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టులో కనుక తీర్పు కనుక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని కూడా ఆయన భావిస్తున్నారు. సో అందులో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంట్రీని ముందుగానే గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలో
అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లేవని కూడా స్పష్టం చేశారని తెలుస్తుంది. మొత్తానికి అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీతో మాట్లాడబోతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరొక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి మరొక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం త్వరలోనే పుచ్చుకుంటారని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ టూర్ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరొక ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం మంత్రి పదవి పైనే ఎక్కువగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. సో మరి అఖిలేష్ యాదవ్ రాయభారం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంత మేరకు తన అనుకున్న పంతాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ నెగ్గించుకుంటారన్నది కూడా రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి.